జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఏ సమీక్షా సమావేశమైనా, ఏ బహిరంగ సభ అయినా, ఎలాంటి వేదిక అయినా పదే పదే చెబుతూ ఉన్నమాట, పదే పదే రిపీట్ చేస్తున్నటువంటి మాట ఏంది, మన ప్రభుత్వం మంచి చేస్తుంది, జనానికి మంచి జరుగుతూ ఉంది, జనానికి మంచి జరిగితే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తే దాన్ని జీర్ణించుకోలేని దుష్ట చతుష్టయం. ఇందులో భాగమైన కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు పదే పదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, పదే పదే మన మీద దాడి చేస్తూ ఉన్నారు. దాన్ని ఖండించండి, దాన్ని తిప్పికొట్టండి, అది నిజమని చెప్పి నమ్మే ప్రమాదం ఉంటుంది. అటువంటి అబద్ధాలను ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా కింది స్థాయి వరకు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అందరూ కూడా దాన్ని తిప్పికొట్టండి అని చెప్పి పదే పదే ఇన్నిసార్లు ఈ మాట అంటున్నారు. అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇన్నిసార్లు ఈ మాట ఎందుకు అనాల్సి ఉంది, ఎందుకు అనాల్సి వస్తుంది అంటే సమాధానం చాలా క్లియర్గానే కనిపిస్తూ ఉంది. ఏంటది, ఈయన ఎంత మొత్తుకున్నా వీళ్ళు చేస్తున్నది, వీళ్ళు చేస్తున్న కొన్ని దుష్ప్రచారాలను వాళ్ళ టీం తిప్పికొట్టలేకపోతూ ఉంది. లేకుంటే సీఎం గారు ఇన్నిసార్లు ఎందుకంటారు, తిప్పికొట్టలేకపోతూ ఉంది అని చెప్పి కళ్ళ ముందు కూడా కనిపిస్తున్న నిజాలేగా. అండ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా కృతజ్ఞతలై ఉండాలి ఈ విషయంలో. అంటే ఇటువైపు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, తిప్పికొట్టండి, ఖండించండి, ఏకంగా ఆయనైతే ఫ్రంట్ ఫుట్ వచ్చి బ్యాటింగ్ చేయండి అని కూడా చెప్పాను నిన్న. ఈ విషయంలో ఆయన కృతజ్ఞతలై ఉండాల్సింది. ఈ ఒక్క విషయంలో కొంతవరకు ఆయన వాళ్ళ పార్టీలో భాగం కాకుండా, లేకుంటే వాళ్ళ సోషల్ మీడియా అఫీషియల్ టీంలో భాగం కాకుండానో, ఆయన అభిమానులుగానో, లేకపోతే వైసీపీకి కార్యకర్తలుగా, అంటే వాళ్ళతో అనుబంధం లేకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియా వింగులనే ఆయన కాపాడుతున్నది ఈ దుష్ట చతుష్టయం అని ఈయన ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో ఈ వీళ్ళదే ప్రధాన పాత్ర. జగన్కు అభిమానులుగా, లేకుంటే వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న ఈ టీము కొన్ని ఉన్నాయి చూసారు, ఇండివిజువల్గా వాళ్ళు తిప్పికొట్టినంత ఎమ్మెల్యే తిప్పికొట్టట్లే, ఎంపీలు తిప్పికొట్టట్లే, ఈయన ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారిక సోషల్ మీడియాలు కూడా తిప్పికొట్టట్లే. ఆ విషయం జగన్ గారికి కూడా తెలుసు. అంతెందుకు మొన్నటికి మొన్న కూడా అనేగా గ్రామ స్థాయి నుంచి కూడా మన సోషల్ మీడియా టీంని ఏర్పాటు చేయండి, సోషల్ మీడియా వారియర్స్ని ఏర్పాటు కావాలి అని చెప్పి సీఎం గారే పిలిపించాము మొన్న. ఆ తర్వాత మొన్నటికి మొన్ననే వారాంతపు పలకల సార్ కూడా తన వీకెండ్ కామెంట్స్లో రాసేగా సోషల్ మీడియా టీం నన్ను కాపాడుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియా టీం కూడా కాపాడే సమయం దాటిపోయింది జగన్ అని చెప్పి ఆయన వీకెండ్ కామెంట్స్లో కూడా చెప్పా. సోషల్ మీడియా టీం కావాలని జగన్ చెప్పా, అది కాపాడుతుంది అనుకుంటున్నాము, ఆ టైం దాటిపోయింది జగన్ అని చెప్పి ఆయన పిలిచే దుష్ట చతుష్టయంలో ఒక భాగమైనటువంటి ఈసారి కూడా చెప్పా వారాంతపలు కలిసారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకునేది కూడా, నమ్ముకోవాల్సింది కూడా ఇది ఒకటేనేమో, ఒకవైపు వాళ్ళ పార్టీ వాళ్ళు బాబా అధికారిక సోషల్ మీడియా, ఇంకో ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే వీళ్లకు అంటే బేసిక్గా సమయం వచ్చింది కాబట్టి చెప్పుకోవడం, ఈయన ఏదైతే దుష్ట చతుష్టమని పిలుస్తారో వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి, ఫ్రంట్ ఫుట్ వచ్చి బ్యాటింగ్ చేయండి కొందరు అని చెప్పి ఈయన నిన్న కూడా చెబుతూ ఉన్నారు. దీనికి అంతటికే అంటే ఎప్పటికంటే ముందే మనం కొందరు చేసే తప్పులను ఇది తప్పు, అదిగో ఇది కరెక్టు, మన పరిధిలో, అదిగో ఇది దుష్ప్రచారం, అయ్యా అది ఎట్లా నిజమవుతుంది, అదిగో వీళ్ళ ఆలోచన ఇది, అదిగో వీళ్ళ స్క్రిప్ట్ ఇది అని చెప్పి మన పరిధిలో మన వాళ్ళ వైపు వీళ్ళ వైపు 100% కాదు, సరే కొందరు అనుకుంటారు అదిగో అంటే అంటే ఓ వానికి కుక్క, ఈయనకి కుక్క, వాళ్ళకి బానిస, వీళ్ళకి బానిస, వీళ్ళు వీడు పేటీఎంఓ లేకుండా వీళ్ళ దగ్గర ఎంత ఇస్తారు, అరే బాబు బ్యా బ్యా అని చెప్పి చేతులు దాచుకునే అంత దరిద్రమైన సాగి నేను ఎప్పుడు దిగుతారు అంటారా స్వామి, వాళ్ళ దగ్గర బ్యా 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 అని వాళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళ దగ్గర అడుకోవాల్సిన అవసరం నాకు లేదురా స్వామి. సమాజం మీద ఎప్పటి నుంచో బాధ్యత ఉందని చెప్పి చాలాసార్లు చెప్పాం. ఫేస్బుక్ గోడ మీద పోస్టర్లు కాదు, చదువుకునే రోజే మామూలు బయట గోడల మీద పోస్టర్లు అతికించే అటువంటి మనస్తత్వం, మైండ్ సెట్, అటువంటి యాక్టివిటీస్ ఉన్న వాళ్ళం కాబట్టి ఇప్పుడు కొన్ని చూసి చూడలేక ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పే ప్రయత్నం చేయడం కోసం ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. అటువంటి మన మీద ఈయన చెప్పే దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్న కొందరు
ఏకంగా నన్ను ఏమనాలో తెలియక నేను పాకిస్తాన్కి చెందినవాడిని, నాకు పాకిస్తాన్ నా ఛానల్ పాకిస్తాన్ ఛానల్ అని చెప్పి అంత బహిరంగంగా మీడియా లైవ్లో చెప్పినా కూడా కనీసం ఒక రాజకీయ పార్టీగా వీళ్ళు దాన్ని ఖండం కూడా చేయలేకపోయారబ్బా. వాళ్ళు చేస్తేనే చెప్పుడేది పొడగోసి, ఏది అబద్ధమో ఏది నిజమో చెప్పడం మనం ఏమైనా ఆపుతామా? కానీ ఆయన సీఎం గారు పదే పదే అంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ టీం ఎట్లుందో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చెప్పే ఆ ప్రయత్నం అంతే. వాళ్ళు చేస్తేనే చెప్పుడేది పొడగోసి, వాళ్ళ వల్ల వచ్చేదేందే పోయేదేంది. కానీ అంటే ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కూడా ఒక ఇండియన్ ఒక భారతదేశ పౌరుడి మీద అటువంటి వ్యాఖ్య చేసిన వాళ్ళు ఖండం చేసుకోలేకపోయారు. సరే పోనీయండి, ఇంకా వీళ్ళు తిప్పికొట్టడమా? పట్టమా నాలుగు లైన్లు నాలుగు మాటలు రాసేవాళ్ళు ఎవరు ఉన్నారా? నాకు తెలిసి అయితే ఆ పబ్లిసిటీ వింగు, సోషల్ మీడియా వింగు, డిజిటల్ మీడియా వింగు ఎవరు కనపడరు. ఫస్ట్ దాన్ని సరి చేసుకో సామి, మీరు తర్వాత ఫ్రంట్ ఫుటో ఇంకా నయం. మీరు ఏర్పాటు చేసుకున్నట్టు ఫ్రంట్ ఫుట్ వచ్చి బ్యాటింగ్ చేయడం కాదు, స్నూప్ షాట్లు కూడా ఆడుతుందంట. సంగక్కరా అన్నట్లు స్నూప్ షాట్లు కూడా, ఇంకా హెలికాప్టర్ షాట్లు కానీ ఆడతారు మీరు ఏర్పాటు చేసుకునే టీం. ఏ బాజుగా పోతే పోని, ఇంకా ఈయన ఏదో తిప్పికొట్టండి అని అంటే నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు కొన్ని మీడియాలు పదే పదే ఏదైనా ప్రచారం చేస్తూ ఉంటాయి, జనాలు నిజమా అబద్ధమా అని చెప్పి మనకున్న పరిధిలోనే కొందరు చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ మనం ఏదైనా ఏది నిజం ఏది అబద్ధం చెప్పే ప్రయత్నం చేయాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే తల ప్రాణం తోకొస్తుంది. ఎట్లా తెలుస్తుంది ఏది ఎట్లా అని? అందుకని మీకు ఇంత ముందు కూడా కొన్నిసార్లు చెప్పానుగా, మీరేమో ఆ కొన్ని వీడియోలు ఇంకేమన్నా కనుక ఏమంటారు చూపించుకుంటూ మాట్లాడండి బాగుంటుంది అంటారు. ఎక్కడి నుంచి వస్తాయి వీడియోలు? రావు. పొరపాటున మనం ఏమన్నా కనుక వేరే వాళ్ళ వీడియోలు వాడుకున్నామంటే మనం చాలామందికి టార్గెట్గా ఉన్నాం. ఆ పరిస్థితి లేదు. మరి ఎక్కడి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నా ఆల్రెడీ కొన్ని ప్రధానమైన ఛానల్లో పనిచేసి కొందరికి అక్కడ ఆ వింగులు కనెక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళకి నెలకు అంతో ఇంత డబ్బులు ఏదైనా గిఫ్ట్లు ఏదో ఇచ్చి నానా కష్టాలు పడి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి వస్తుందా బస్ ఆమే? ఈయన వీళ్ళు ఎవరో తిప్పికొట్టాలి, ఆ తిప్పికొట్టే వాళ్ళది జగన్ గారు ఏమంటారు మాట్లాడితేనే ఈ ఛానళ్ళ కింద స్క్రోలింగ్ ఇస్తారు, పైన న్యూస్గానే వేయరు, ఎక్కడో పత్రికలకు మూలు రాస్తారు. వాళ్ళ సొంత మీడియా ఎంత ప్రచారం చేసుకున్నా దానికేమో ఏం చేసుకున్నది సొంత డబ్బు అనుకుంటారు కాబట్టి దాని పెద్ద ఎక్కువ పట్టించుకోరు. మరి తిప్పికొట్టేది ఎవరు? తిప్పికొడితే అక్కడ ఏ మీడియాలో పబ్లిష్ కావాలి, ఎక్కడ పబ్లిష్ అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో పాపం తాపత్రయపడుతున్నారు, కానీ ఏవి అవి ఎఫెక్టివ్ టీములు ఎక్కడున్నాయి? తిప్పికొట్టేది ఎవరు? తిప్పికొట్టినారని చెప్పి చెప్పేది ఎవరు? ఇట్లా ఉంటుంది పరిస్థితి.